గ్రామాభివృద్ధి కి నేరుగా ప్రతి ఏడు కోట్లాది రూపాయలు నిధులు అందిస్తున్న ఘనత ప్రధాని మోదీదేనని దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ సర్కార్ కి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యే పంచాయతీలలో వారి అభ్యర్థిని గెలిపించకపోతే పంచాయతీ అభివృద్ధికి నిధులు ఇవ్వమని చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని రవికిరణ్ అన్నారు. గ్రామ అభివృద్ధికి జగన్ సర్కార్ కానీ గతంలో చంద్రబాబు సర్కార్ కానీ చేసింది ఘోరంత ప్రచారం కొండంతని అసలు నిజానికి ఆ ఘనత కేవలం ప్రధాని మోడీదని రవికిరణ్ అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్తులకు ఉపాధి కల్పించడమే కాక గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సేంద్రీయ ఎరువుల కేంద్రాలు, మంచినీటి ట్యాంకులు, సిమెంట్ రోడ్లు, పేదలకు ఇళ్లు, డ్రైనేజ్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్మించిన ఘనత ప్రధాని మోడీదని రవికిరణ్ అన్నారు. దీనిలో జగన్ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదని రవికిరణ్ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేసి ప్రజలని భయాందోళనలకు గురిచేసి పంచాయతీ ఎన్నికల్లో వారి చెప్పు చేతుల్లో ఉండేవారిని గెలిపించుకుని కేంద్ర ప్రభుత్వ నిధుల్ని దోపిడీ చేయాలన్న ప్రణాళిక రూపొందించారని ప్రజలు దాన్ని తీర్పు కొట్టాలని రవికిరణ్ పిలుపునిచ్చారు. వేల కోట్ల రూపాయల పన్నులు రాష్ట్రంలో గ్రామాల్లో చేస్తున్న ఘనత ప్రధాని మోడీ గారిది. ఆ యొక్క నిధుల ద్వారా ఏదైతే గ్రామాల్లో రోడ్లు వేసినా, డ్రైనేజీలు కట్టినా, మరుగుదొడ్ల నిర్మాణాలు చేసినా, సేంద్రీయ కర్మాగారాలు నిర్మించిన, రైతు భరోసా కేంద్రాలు నిర్మించిన, అంగన్వాడీ కేంద్రాలు నిర్మించిన, ఏదైతే ప్రాథమిక వైద్య కేంద్రాలు నిర్మించిన, అలాగే పొలాల్లో పుడికి తీసిన ఇటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మొక్కలు నాటిన, అలాగే ఏదైతే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో, శ్మశాన వాటికలు ఉన్నాయో, ఆ యొక్క శ్మశాన వాటికల అభివృద్ధికి కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి జగన్ సర్కార్ కానీ గతంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకం ద్వారా అనేక వేలాది కోట్ల రూపాయలు నిధులిస్తున్నారు. ఈ యొక్క పథకం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం, అలాగే అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నేరుగా ఇళ్ల నిర్మాణానికి నిధులిస్తున్నారు. ఇంత అభివృద్ధి గ్రామ స్థాయిలో జరుగుతుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారానే. అయితే ఇటీవల వైసీపీ నాయకులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వస్తున్నటువంటి పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామంలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే మా ప్రతినిధులను ఎన్నుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి నిధులు ఇవ్వం, అడ్డం పడతామని చెప్పి చెప్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, గ్రామ అభివృద్ధికి జగన్ ప్రభుత్వానికి కానీ గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. గ్రామ అభివృద్ధికి నేరుగా నిధులుస్తుంది కేంద్ర ప్రభుత్వం. పైపెచ్చు పంచాయతీలో వాళ్ళ మనుషులు పెట్టుకొని అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని పూర్తిగా దోచేసే కార్యక్రమం పెట్టున్నారు. దీన్ని ప్రజలు తిప్పికొట్టాలి. వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి బీజేపీ అప్పీల్ చేస్తోంది.